హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ సో నిన్న డే థర్టీ సో నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్టే మెయిన్ థింగ్ ఒకటి పవరస్త్రాలు తిరిగిచ్చేయడం రెండు కెప్టెన్సీ టాస్క్ అసలు ఏం జరిగింది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే సో నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో మెయిన్గా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే బిగ్ బాస్ పవరస్త్రాలను వెనక్కి తిరిగిచ్చే సమయం వచ్చింది వెనక్కిచ్చేయండి అని చెప్పిండి సో so, ఎందుకు వెనక్కి ఇచ్చేయమన్నాడు ఏంటి అనేది ఎవరికి ఇంకా క్లారిటీ లేదు అయితే ఈ పవరస్త్రాలని రిటర్న్ చేయమన్నప్పుడు బిగ్ బాస్ క్లారిటీగా చెప్పిండు ఏమని సో so, ఘనంగా వీట్కోలు పలకండి అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ చూస్తే శివాజీ ఒక రెండు పాటలు పాడడం జరిగింది ఘనంగా చెప్పమన్నాడు కానీ బట్ వీళ్ళేమో ఫీల్ అవుతున్నారు ఇక్కడ మా పవరస్త్రాలు తీసేసుకున్నారు అని అటు శెట్టి సందీప్ ప్రశాంత్ వీళ్ళంతా సో బయటకు వచ్చిన తర్వాత శివాజీ అన్నాడు వీళ్ళు ఏమనుకున్నారంటే పవరాస్త్రాలు మనతో పగలగొట్టించలేదు కదా సో మన పవరాస్త్ర సేఫ్ మనం మనకేం ఇబ్బంది ఉండదు అనే తోటలో వీళ్ళు ఉన్నారు వాళ్ళ గెస్ ఏంటంటే పవరాస్త్రాలు వెనక్కి తీసేసుకున్నారు కదా అని అయితే ఇక్కడ తేజ ఒక చిన్న పవరాస్త్రాలు పోతే ఇంకా మీ హౌస్మేట్ షిప్ కూడా పోతుందేమో అని ఒక చిన్న కామెంట్ చేయడం జరిగింది నా గెస్ట్ మాత్రమే అని చెప్పిండు దానికి శోభా శెట్టి రియాక్ట్ అయిన విధానం అంటే ఒక పవర్ పవరస్త్రా పోగొట్టుకున్న కంటెస్టెంట్గా తనకు ఒక ఇది ఉండొచ్చేమో కానీ రియాక్ట్ అయిన విధానం అంత కరెక్ట్గా అనిపించలేదు నాకు అక్కడ ఏమైందంటే అవతల వాళ్ళైపోతే బాగున్నాయి మనకు మనకు రాకపోయినా పర్లేదు అవతల వాడు బాగుంటుంది అనే ధోరణులు ఉన్నారంటే మనవాడు చెప్పిండు నేనేదో క్యాజువల్గా అన్నాను అని బట్ అంటే ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే పవరస్త్రా సీన్ అయిపోయింది ఐదు వారాల ఇమ్యూనిటీ ఈ వారంతో ముగుస్తుంది కాబట్టి అది వీళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా దానివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు బికాజ్ ఐదు వారాల ఇమ్యూనిటీ అయిపోతుంది అస్త్ర వల్ల మూడు తన శోభాశెట్టి మూడు వారాలు అయిపోతుంది ప్రశాంత్ రెండు వారాలు అయిపోతుంది కాబట్టి ఇంకా పవరస్త్రా గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దానితో పెద్ద యూజ్ ఏం లేదు సో దానికి అట్లా రియాక్ట్ అవ్వడం అంత అవసరం లేదనిపించింది ఇకపోతే మెయిన్గా నిన్న చూసుకున్నట్లయితే మనం కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో బిగ్ బాస్ అనేది ఈ ఐదు ఈ నాలుగు వారాల జర్నీలో మీకు ఎవరైతే మీ పార్ట్నర్ అనుకుంటారో అత్యంత నమ్మకస్తులు మీకు ఎవరైతే అనిపిస్తారో వాళ్ళని పార్ట్నర్గా చేసుకోమని చెప్పండి సో ఇక్కడ పార్ట్నర్గా చేసుకోమని చెప్పినప్పుడు వీళ్ళు జోడీలుగా విడిపోయారు మొత్తం ఐదు జోడీలుగా తయారయ్యారు ఓ ఫస్ట్ జోడీ శివాజీ ప్రశాంత్ సెకండ్ అమర్దీప్ సందీప్ థర్డ్ శోభాశెట్టి ప్రియాంక జైన్ ఫోర్త్ గౌతమ్ అండ్ శుభశ్రీ అండ్ ఫిఫ్త్ ప్రిన్స్ అండ్ తేజ సో వాళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు జోడీలను అయితే పెంచుకోవడం జరిగింది అయితే ఇక్కడ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు ఎలా ఆడారు సో నిన్న అందరూ బాగానే ఆడారు గేమ్ కాకపోతే కొంతమంది సరిగా ఆడారని కొంతమంది సరిగా ఆడలేదని ఇక్కడ ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయిన వెంటనే ప్రశాంత్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిండు అంటే తనకున్న ఫిజిక్ కావచ్చు ఫిజికాలిటీ కావచ్చు అంటే చాలా సన్నగా ఉంటాడు కాబట్టి ఈజీగా వెళ్ళిపోయి ఆ స్మైల్ అనేది తీసుకొచ్చాడు నవ్ గెలిపించేది మీ నవ్వే అయిన టాస్క్లో అతను వెళ్ళడం ఫస్ట్ గేమ్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఒక ఇద్దరు పార్ట్నర్స్లో ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళాలి దాంట్లో దాంట్లో ఒకటి తీసుకొని ఒక స్మైల్ ఒక పన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కంటెండర్ వెళ్ళాలి ఎవరైతే ఇద్దరు పేర్స్ ఉన్నారో అలా వన్ బై వన్ ఒకసారి ఒకతను వెళ్తే నెక్స్ట్ ఇంకొకతను వెళ్ళాలి అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి తీసుకొచ్చి పన్ను అనేది సెట్ చేసి ఆ స్మైల్ అనేది ఫుల్ చేయాలి అది టాస్క్ ఎవరైతే ఫస్ట్ ఫుల్ చేస్తారో గంట కొడతారో వాళ్ళకి మూడు స్టార్సు ఎవరైతే సెకండ్ కంప్లీట్ చేసి గంట కొడితే వాళ్ళకి రెండు స్టార్స్ ఎవరైతే థర్డ్ గంట కొట్టి గేమ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి త్రీ స్టార్స్ వస్తాయి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వచ్చిన వాళ్ళకి ఏముండదు అవుట్ ఆఫ్ ద గేమ్ సో ఇక్కడ జరిగింది ఏంటి ప్రశాంత్ చాలా ఫాస్ట్గా వెళ్ళాడు తీసుకొచ్చి పెట్టాడు అసలు శివాజీ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా గేమ్ ఆడాడు అతను పర్సనాలిటీకి కానీ అతని ఫిజిక్కి కానీ అంత గేమ్ ఆడతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా సరే ఆ దాంట్లో దూకేసి ఆ పాక్కుంటే వెళ్ళిపోయి అది తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే శివాజీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ కాబట్టి అంత యాక్టివ్గా ఉండే అవకాశం లేదు బట్ అయినప్పటికీ కూడా శివాజీ చాలా బాగా గేమ్ ఆడాడు అనిపించింది నాకు సో ఏది ఏమైనా సరే వాళ్ళు ఇటు సందీప్ కూడా చాలా అగ్రెసివ్గా గేమ్ ఆడాడు వెళ్ళాడు అక్కడ పిట్లో వెతికారు దొరికిన వాడికి తెచ్చుకున్నారు దొరకని వాళ్ళు తెచ్చుకోలేదు అక్కడ పాపం తేజ ఏమీ దొరకలేదు బయట ఉండి ప్రింట్స్ ఏమో అరుస్తున్నాడు తేజ 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 అని బట్ మనోడికి ఏమైతే ఏమీ దొరకట్లేదు అయితే ఇక్కడ గేమ్లో మనం చూసుకుంటే ఇక్కడ తెలివిగా ఆడింది అనుకుంటే శోభా శెట్టి బాగా గేమ్ ఆడింది అది తన స్ట్రాటజీ కావచ్చు తను తీసి లోపలేసేసుకుంది అంటే అది అంత కరెక్ట్ కాదు చూసే ఆడియన్స్ కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తారు కదా అమ్మాయి తీసి దాన్ని లోపల వేసుకుంటే అబ్బాయి దాన్ని ఎలా తీసుకోగలడు తీసుకోలేడు ఏమన్నంటే అమ్మాయి నా స్ట్రాటజీ అంటుంది అంటే తను కా వేరే వాళ్ళకి కూడా తను లోపలేసేసుకొని తనవి కావాల్సినప్పుడు వాళ్ళకి ఇది ఇచ్చి తను తన తీసుకొని ఇట్లా ఎక్స్చేంజ్ చేసి గేమ్ ఆడడానికి తను ప్రయత్నం చేసింది ఇప్పుడు అంత ఇప్పుడు దాన్ని అట్లా ప్రైవేట్ పార్ట్స్లో పెట్టుకుంటే దాన్ని బయటికి తీయలేము కదా బయటికి తీసి దాన్ని ఎవడు గేమ్ ఆడగలడు ఆడడం లేరు అక్కడ దానివల్ల సందీప్ అమర్దీప్కి పెద్ద దెబ్బే పడింది ఇకపోతే నెక్స్ట్ గౌతమ్ శుభశ్రీ వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు ఆడిరు ఇక్కడ తేజ కానివ్వండి గౌతమ్ కానివ్వండి ఆడారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గేమ్ ఆడిరు ఫైనల్గా అక్కడ గేమ్లో ఏం జరిగింది ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ అని మనం మాట్లాడుకుంటే జెన్యున్గా మాట్లాడాలంటే ఫస్ట్ అందరికంటే పనులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి గేమ్ కంప్లీట్ చేసి కొట్టింది శివాజీ అండ్ ప్రశాంత్ ఇది ఒకటి రెండు ఇటు అమర్దీప్ కానీ సందీప్ కానీ వాళ్ళు ఏం గేమ్ అర్థమైందో ఏందో నాకు అర్థం కాలేదు అన్ని పనులు తీసుకొచ్చి పెట్టి స్మైల్ పూర్తి చేసిన తర్వాతే బెల్ కొట్టాలని క్లియర్గా అక్కడ రూల్ బుక్లో ఉంది కానీ వీళ్ళు అది పూర్తి అవ్వకుండానే గంట కొట్టేశారు అక్కడే దే ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్ ఫస్ట్ సెకండ్ పాయింట్ థర్డ్ శోభ అండ్ ప్రియాంక శోభ అక్కడ పడేసింది జనరల్గా రూల్ ఏంటి లోపలికి వెళ్ళి పన్ను తీసుకొచ్చి పెట్టాలి అప్పుడే గేమ్ ఫినిష్ అయినట్టు కానీ ఇక్కడ శోభ ఏం చేసింది అక్కడ ఆ బయట గార్డెన్ ఏరియాలో పడింది తీసుకొచ్చి పెట్టేసి గేమ్ ఫినిష్ చేసి తను గంట కొట్టింది దాని తర్వాత లోపలికి వెళ్ళి అన్నీ ప్రాపర్గా తీసుకొచ్చి కరెక్ట్గా గేమ్ ఆడి పెట్టింది ఒక గౌతమ్ శుభశ్రీ ఆ తర్వాత వీళ్ళు ఎలాగో గేమ్ ఆడలేదు కాబట్టి ఇటు ప్రిన్స్ అండ్ తేజ అవుట్ ఆఫ్ ది గేమ్ ఇక్కడ సంచాలకులుగా గౌతమ్ అండ్ శుభశ్రీని పెట్టండి బిగ్ బాస్ గౌతమ్ అండ్ శుభశ్రీ సంచాలకులు గేమ్ ఆడుతూనే సంచాలకులుగా పెట్టాడు ఇక్కడ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ అనేది వీళ్ళు నిర్ణయించాలి అయితే వీళ్ళకే ఒక క్లారిటీ రాలేదు ఫస్ట్ ద వరస్ట్ సంచాలక్ అని చెప్పొచ్చు ఎందుకంటే కాసేపు ఇది మా డెసిషన్ అంటారు అక్కడ హౌస్ మేట్స్ కంటెస్టెంట్స్ కాస్త గట్టిగా మాట్లాడేసరికి అక్కడ అమర్దీప్ సందీప్ ఒప్పుకోవట్లేదు అసలు వాళ్ళకి సెన్స్ ఉందో లేదో నాకు అర్థం కాలేదు నేను అమర్దీప్కి సందీప్కి వాళ్ళు స్మైల్ కంప్లీట్ చేయకుండానే బెల్ కొట్టేసి మళ్ళీ స్మైల్ పెట్టిన తర్వాత ఇంకోసారి బెల్లు కొట్టేసి మేము సెకండ్ వచ్చినాం మేము ఫస్ట్ వచ్చినామంటే ఎట్లా కుదురుతుంది ఆ స్మైల్ పూర్తి కాకుండానే నువ్వు గంట కొట్టేసావు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్ ఆల్రెడీ అసలు ఆ సెకండ్ థర్డ్ ఫస్ట్ పొజిషన్ అడగడానికి అర్హతే లేదు అక్కడ ఎందుకంటే అది ఫినిష్ చేయకుండానే కొట్టేశావు అక్కడ ఫస్ట్ అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోయినట్టే ఇకపోతే శివాజీ వాళ్ళ విషయానికి వస్తే శివాజీ వాళ్ళు అన్ని పనులు సరిగ్గా పెట్టినా వాళ్ళు ఉల్టా పెట్టరు అంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే అక్కడ వాళ్ళు స్మైల్ పూర్తి చేయాలనే ఉంది తప్ప ఎటు పెట్టాలి ఏంటి అనేది సరిగ్గా చెప్పలేదు అండ్ వీళ్ళు ఏమనుకున్నారు స్మైల్ పూర్తి చేస్తే చాలు దాని మీద నంబర్స్ ఉన్నాయి ఉల్టా పెడితే నంబర్స్ కరెక్ట్గా కనపడతాయి అనే ఉద్దేశంతో వీళ్ళు ఉల్టా పెట్టారు తప్ప ఇంకో వేరే విధంగా అయితే నాకేం కనిపించలేదు ఎందుకంటే అందరికంటే ముందు పనులన్నీ తీసుకొచ్చి పెట్టేసింది వాళ్ళు అలా తెప్పి పెట్టాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంటే ఎప్పుడో వాళ్ళు అసలు మ్యాటరే కాదు వీ హౌస్ సందీప్ అమర్దీప్ ఎలాగో ఓడిపోతున్నాం అని చెప్పి వాళ్ళు అలైన్మెంట్ సరిగ్గా లేదు వాళ్ళు కరెక్ట్గా పెట్టలేదు ఉల్టా పెట్టారు అలా పెట్టారు ఇలా పెట్టారని వాళ్ళని రేస్ నుంచి తప్పించే ప్రయత్నం చేశారు అది అస్సలు కరెక్ట్ కాదు వీళ్ళు ఎలా పెట్టాలో ఐడియా లేదు ఇప్పుడు వాళ్ళు ఇటు పెడితే నంబర్స్ కనపడతాయనే ఉద్దేశంతో పెట్టారు ఇటు పెట్టినోడు దాన్ని తీసి అటు పెట్టలేడా అది పెద్ద టాస్కే కాదు అది పెద్ద మ్యాటరే కాదు హండ్రెడ్ పర్సెంట్ గేమ్ పరంగా జెన్యున్గా చూస్తే శివాజీ ప్రశాంత్ ఖచ్చితంగా ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టే లెక్క నెక్స్ట్ ఈ శోభా శెట్టి గౌతమ్ వీళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే గౌతమ్ వచ్చేసి అలైన్మెంట్ సరిగా లేదు కాబట్టి శివాజీ వాళ్ళది ఒక మిస్టేక్ ఉంది ఇటు గేమ్ కంప్లీట్ అవ్వకుండానే బెల్ కొట్టేశారు కాబట్టి వీళ్ళది మిస్టేక్ ఉంది శోభా శెట్టి అక్కడ తీసి పెట్టింది కాబట్టి శోభా శెట్టిది మిస్టేక్ ఉంది కాబట్టి ఈ ఈ వీళ్ళకి ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి ఎవరికి సెకండ్ ఇవ్వాలి అనేది అర్థం కాలేదు ముందు అసలు సంచాలక ఎందుకు పెట్టిండో కూడా అర్థం కాలేదు బిగ్ బాస్ వీళ్ళని వర్స్ట్ డెసిషన్స్ నిన్న ఒక అందుకే ఒక కొలిక్కి రాలేదు వీళ్ళెళ్ళు ఒక మాట చెప్తున్నారు అక్కడ ఏ ఎవడో కూడా కంటెస్టెంట్ ఏదో ఒకటి మాట్లాడితే మళ్ళీ వీళ్ళు డెసిషన్ మార్చుకుంటున్నారు అది కరెక్ట్ కాదు సో ఇక్కడ చూసుకుంటే ఈ మెయిన్ వీళ్ళ వితండవాదం అమర్దీప్ సెన్స్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు నేను చేసేదే కరెక్టు నేను ఆడిందే కరెక్టు నేను చెప్పిందే కరెక్ట్ అనే ఒక మొండి వైఖరి ఏదైతుందో ఒక మూనార్క్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అమర్దీప్ విషయానికి వస్తే ఖచ్చితంగా అది జనాలు దాన్ని ఆదరించే పరిస్థితి ఎటువంటి పరిస్థితిలో ఉండదు దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఇక్కడ అమర్దీప్ చేసిన ఒక సిల్లీ వాగ్వాదం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తను వివరించుకుంటున్నాడు అక్కడ పాయింట్ ఏంటి స్మైల్ కంప్లీట్ అయిన తర్వాతే బెల్లు కొట్టాలి అనేది ఒక రూల్ అది రూల్ శుభశ్రీ చెప్తుంటే కంప్లీట్ అయిన తర్వాతే కొట్టాలన్నారు కానీ కంప్లీట్ కాకముందు కొట్టకూడదని ఎక్కడ చెప్పలేదు కదంట ఓరే బాబు గేమ్ అంటే ఏంటి ఇప్పుడు ఒలింపిక్స్లో రన్నింగ్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు సందీప్ ఏమంటాడు మేము తెస్తుంటేనే కొట్టేసేమంటారు తెస్తుంటే ఎలా కొడతారు కంప్లీట్ అయితేనే కదా కొట్టాలి తెస్తుంటే కొట్టచ్చు అంటే అందరూ కొట్టేస్తారు కదా మీరు కొట్టేది ఏముంది సందీప్ ఇంకో మాట ఏమంటాడు అవి మాకు కనపడకుండా దాచేస్తే మేము ఏం చేయాలి మేము ఎలా కనపడకుండా గేమ్ ఆడితే దాచేస్తే ఏం చేయాలంటే అది నీ బాధ అక్కడ పెట్టి కొట్టాలనేది రూల్ అది కంప్లీట్ అయ్యి కొట్టాలనేది రూల్ దానికి మూర్ఖత్వంతో కంప్లీట్ అవ్వకుండా కొట్టాలని ఎక్కడ రూల్ లేదు కదా అంట అది నాకేం అర్థం కాలేదు అది మరీ పిచ్చితత్వంగా ఉంది అమర్దీప్కి నాకు తెలిసి బయటకు పోయే టైం దగ్గర అనిపిస్తుంది ఎందుకంటే అతను చేసే పనులు అట్లా ఉన్నాయి ఇక్కడ గేమ్ రన్నింగ్లో ఇప్పుడు ఒక ఇద్దరు ఒలింపిక్స్లో రన్ చేస్తున్నారండి ఫస్ట్ సెకండ్ పొజిషన్స్లో ఉన్నారు నువ్వు ఫస్ట్ వచ్చి ఆ రిబ్బన్ తెంపి ఏదైతే ఫైనల్ లైన్ ఉంటుందో దాన్ని టచ్ చేస్తేనే నువ్వు గెలిచినట్టు లెక్క టచ్ చేస్తేనే నువ్వు ఫస్ట్ వచ్చినట్టు లెక్క నేను దగ్గరలో ఉన్నాను అయినా నేనే ఫస్ట్ వచ్చినానంటే ఎట్లా కుదురుతుంది అట్లా కాదు కదా గేమ్ అంటే గేమే కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కొట్టాలి అంటే కంప్లీట్ అయిన తర్వాత కొడితేనే విన్నర్ అనే క్లియర్గా అర్థం అది కంప్లీట్ అవ్వకుండా కొట్టేసి నేను విన్నర్ అంటే ఎట్లా అది మూర్ఖత్వం అసో కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద గేమ్ సందీప్ అండ్ అమర్దీప్ ఇకపోతే శుభశ్రీ మన శోభా శెట్టి అండ్ ప్రియాంక వాళ్ళు కూడా గేమ్ బాగా ఆడినప్పటికీ అక్కడ గార్డెన్ ఏరియాలో పడ్డ తీసి పెట్టడం ఫౌల్ హండ్రెడ్ పర్సెంట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ద గేమే ఇకపోతే శుభశ్రీ అండ్ గౌతమ్ వాళ్ళు కరెక్ట్గా గేమ్ ఆడారు ప్రకటిస్తే ఒకవేళ శివాజీ అలైన్మెంట్ సరిగ్గా లేదు అనే ఉద్దేశంతో ప్రకటిస్తే ఫస్ట్ గౌతమ్ అండ్ శుభశ్రీని నెంబర్ వన్గా ప్రకటించాలి సెకండు శివాజీ అండ్ ప్రశాంత్ని సెకండ్గా ప్రకటించాలి ఎందుకంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద గేమ్ వీళ్ళు తప్పు పెట్టేసి అక్కడ తీసిపెట్టింది కాబట్టి శోభా శోభా శెట్టి అండ్ ప్రియాంక జైన్ అవుట్ ఆఫ్ ద గేమ్ అండ్ అమర్తీ పన్స్ అంది పెట్టకుండానే కొట్టేశారు కాబట్టి అవుట్ ఆఫ్ ద గేమ్ దానికి వీళ్ళు చేసుకునే వాగ్వాదం ఏంటి మరి అట్లాంటే చి గౌతమ్ కృష్ణ చికెన్ తినేటప్పుడు చేసిన టాస్క్లో తను తిని బెల్లు కొట్టాడు చిన్న ముక్కు ఉందని చెప్పి దాన్ని అనర్హుల ప్రకటించారు కదా అనర్హుడిగా మరి ఇప్పుడు దానికి దీనికి కంపేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా చేసిన తప్పే యు ఆర్ ఆల్సో అవుట్ ఆఫ్ ద గేమ్ మళ్ళీ ఇప్పుడు అప్పుడు మాట్లాడతాడు అమర్ రేపు ఏమంటాడు అరే దానికి దీనికి దాన్ని దీన్ని ఎందుకు కంపేర్ ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే బరాబర్ చేస్తారు కదా కంపేర్ చేస్తారు వాళ్ళు వాళ్ళు నష్టపోయినప్పుడు మీ మీ దగ్గరికి వచ్చేసరికి మీరు కంపేర్ ఎట్లా అంటారు అప్పుడు అమర్ది గౌతమ్ కృష్ణన్ కూడా అట్లనే పక్కన పెట్టారు కదా గేమ్ ఆడినప్పుడు నువ్వు బెల్ కొట్టేసిన తర్వాత అక్కడ మిగిలిపోయింది నువ్వు చేయకూడదని సో ఆ పాయింట్లో కన్సిడర్ చేసుకుంటే ఇలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అమర్దీప్ అండ్ సందీప్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద గేమ్ అసలు వాళ్ళకి ఏ పొజిషన్ ఇవ్వడానికి వీల్లేదు అది ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఎక్కడా కూడా ఒక్క పొజిషన్ కూడా వాళ్ళకి అర్హత లేదు ఇస్తే శుభశ్రీకి గౌతమ్కి ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి శివాజీకి ప్రశాంత్కి సెకండ్ పొజిషన్ ఇవ్వాలి ఇంకా థర్డ్ పొజిషన్ కూడా ఎవ్వరూ లేరు కాబట్టి బిగ్ బాస్ అసలు వీళ్ళు నిన్న సంచాలకులుగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు ఫస్ట్ వీళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అది రైట్ రాంగో సంచాలక్ అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు నేను తప్పు డెసిషన్ తీసుకుంటే నన్ను నాగార్జున ఏమంటాడనే భయంతో శెట్టి సేఫ్ గేమ్ ఆడుతుంది ప్రిన్స్ అంటే అక్కడ ఉన్నాడు కాబట్టి చూసిన దాని ప్రకారం అతను చెప్పాడు వీళ్ళందరూ పాపం శివాజీ ఫ్రెండ్స్ ప్రశాంత్ వీళ్ళంతా గ్రూప్ గ్రూప్ అంటున్నారు కానీ నిన్న చూస్తే ప్ర గౌతమ్ కరెక్ట్గా గేమ్ ప్రకారం ఆడాడు గేమ్ ప్రకారం శివాజీని అవుట్ అన్నాడు ఒకవేళ ఫేవరెటిజం ఉంటే శివాజీని ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి కదా బట్ అయినా ఇవ్వలేదు అక్కడ జెన్యున్గా గేమ్ ఆడాడు ఫ్రెండ్స్ ఉన్న బట్టి సో మీరు సరిగ్గా అలైన్మెంట్ చేయలేదు కాబట్టి మీరు మిస్టేక్ చేశారని చెప్పారు సో అక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రతి ఒక్కళ్ళు ఫౌల్ గేమే ఆడారు ప్రతి ఒక్కళ్ళు అక్కడ మిస్టేక్ చేశారు ఆ గేమ్లో సో దాన్ని బట్టి చూస్తే సో ఇంకా వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు కాబట్టి మేబీ ఈరోజు ఏమన్నా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఎవరు ఫస్ట్ రాబోతున్నారు ఎవరు సెకండ్ రాబోతున్నారు అనేది మనం ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఓవరాల్గా చూస్తే నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ అండ్ శుభాశ్రీ ఉండొచ్చు సెకండ్ ప్లేస్లో ప్రశాంత్ అండ్ శివాజీ ఉండొచ్చు ఇంకా థర్డ్ ఫోర్త్ ఎవరు ఉంటారు అనేది మనం చెప్పలేము సో ఈరోజు ఎపిసోడ్ చూస్తే మనకు ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో